నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకొనలో వెలసి ఉన్న శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామివారి హుండీల ఆదాయం 64 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీవారి నిత్య కళ్యాణ మండపంలో హుండీల్లోని కానుకలు లెక్కించారు. 53 రోజులకు గాను కానుకల లెక్కింపులో 64 లక్షల నగదు, 162 గ్రాముల బంగారం, 3 కేజీల 720 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీ వచ్చినట్లు ఈవో చెప్పారు. అలాగే అన్నదాన సత్రం హుండీలో 4.28 లక్షలు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ సిబ్బంది, బ్యాంకు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.